ఒక ఊర్లో సోనం అనే అమ్మాయి హాస్పిటల్ బయట శనగలు అమ్ముతూ ఉండేది. వేడివేడి శనగలు తీసుకోండి. వేడి శనగలండి బాబు, తినడానికి చాలా రుచిగా ఉంటాయి. వేడి శనగలండి. దీంట్లో వేశాను గరం మసాలా, తిని చూడండి. ఇవాళ వేడివేడి శనగలు తీసుకోండి. సోనం దగ్గర శనగలు బాగా అమ్ముడుపోతూ ఉండేవి. హాస్పిటల్లోని పేషెంట్స్ జబ్బు తగ్గి బయటికి రాగానే సోనం దగ్గర శనగలు తప్పకుండా తినేవాళ్లు. హాస్పిటల్ బయట పింకీ అనే అమ్మాయి కూడా అప్పడాలమ్ముతూ ఉండేది. పింకీ దగ్గర అప్పడాలు తక్కువగా అమ్ముడుపోయేవి, అందుకే ఆమెకి సోనం అంటే బాగా అసూయ. ఓహో, వేడివేడి శనగలట, పాచిపోయిన శనగలు. ఎన్ని రోజుల క్రింద ఉడకబెట్టిన శనగల్ని తీసుకొస్తుందో ఏమో ఈ సోనం రాక్షసి. నా శనగలు నీ కంపు పట్టిన అప్పడాల కన్నా బాగానే ఉంటాయిలే. నిజం చెప్పు, ఎన్ని రోజులైంది నువ్వు స్నానం చేసి? సోనం సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పటినుండి జబ్బుతో ఉన్న తన తల్లికి సేవలు చేస్తూ ఉండేది. ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉండేది. అమ్మా, ఈరోజు ఒక డబ్బున్నాయన 100 రూపాయలు టిప్పిచ్చాడు. టిప్ అంటే ఏంటి? ఎవరైనా సంతోషపడి ఎక్కువ డబ్బులిస్తే దాన్ని టిప్పు అంటారు. సోనం, నువ్వు ఎవరైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమ్మా. నేను లేచి ఎక్కడికి వెళ్ళలేను కదా. ముందు నీ జబ్బు పూర్తిగా తగ్గిపోని, ఆ తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను. సోనం తల్లి ఆరోగ్యం రోజురోజుకు చెడిపోతూ ఉంటుంది. ఒకరోజు సోనం తన తల్లిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. అది చూసిన పింకీ చాలా సంతోషపడుతుంది. సోనం తల్లి హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు తను శనగలు అమ్మేందుకు అయ్యేలాగూ రాదు. అప్పటి వరకు నేను శనగలు కూడా అమ్ముతాను. ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకదు. పింకీ అప్పడాలు అమ్మడం మానేసి శనగలు అమ్మడం మొదలు పెడుతుంది. కాని పింకీ దగ్గర శనగలు జనాలకి అంతగా నచ్చేవి కావు. అందుకే అప్పడాలలాగానే ఆమె దగ్గర శనగలు కూడా చాలా తక్కువ అమ్ముడుపోయేవి. మరొకవైపు సోనం తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆమె మళ్లీ వచ్చి శనగలు అమ్ముతూ ఉంటుంది. సోనం మళ్లీ రాగానే ఆమె దగ్గరికి వచ్చేవారి రద్దీ పెరిగిపోతుంది. నేను శనగలమ్మితే అవి ఎవ్వరికి నచ్చలేదు. ఈ రాక్షసమ్మ శనగలు మాత్రం అందరూ లొట్టలేసుకుంటూ తింటున్నారు. దీని దీని దగ్గర తినే వాళ్ళందరి సంగతి చూడాలి. పింకీ చాటుగా సోనంని గమనించసాగింది. ఒకరోజు సోనం తన శనగలు అక్కడే వదిలి ఏదో పనిమీద లోపలికి వెళ్తుంది. అప్పుడు పింకీ వచ్చి ఆ శనగల్లో దురద మందు కలుపుతుంది. ఆ సాయంత్రం శనగలు తిన్నవారందరూ దురదతో చాలా బాధపడతారు. ఈ అమ్మాయి దగ్గర శనగలు తిన్నప్పటి నుండి దురదగా ఉంది, ఇక్కడి నుండి వెళ్ళగొట్టండి. అందరూ కలిసి సోనంని హాస్పిటల్ బయట నుండి వెళ్లగొడతారు. అదంతా చూసిన పింకీ చాలా సంతోషపడుతుంది. మంచి పని అయ్యింది. సోనం వీర్పూర్ వెళ్లే రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మా అమ్మకి ట్రీట్మెంట్ ఎలా ఇప్పించాలి? సోనం దగ్గరికి ఒక పెద్దమ్మ అన్నం అడగడానికి వస్తుంది. చూడమ్మా, నీ గంపలోనే కొన్ని శనగలు నాకు పెట్టవా? నాకు చాలా ఆకలిగా ఉంది. పెద్దమ్మా, ఈ శనగలు తినొద్దు, ఇందులో ఏదో మందు కలిపారు. నా దగ్గర 100 రూపాయలున్నాయి, కావాలంటే ఇవి తీసుకోండి. బయట ఏమైనా కొనుక్కొని తినండి. సోనం ఆ పెద్దమ్మకి తన దగ్గరున్న 100 రూపాయల నోటు ఇస్తుంది. ఆ పెద్దమ్మ శనగల మీదకి తన చేతిని చూపిస్తుంది. ఒక వెలుగు వచ్చాక ఆ పెద్దమ్మ వెళ్ళిపోతుంది. సోనం శనగలున్న గంప తీసుకుని ఇంటికి వస్తుంది. జరిగిన విషయమంతా తన తల్లికి చెప్తుంది. ఇటివ్వు, నేను కొన్ని శనగలు తిని చూస్తాను. అవి తిన్నాక దురద పుడుతుందో లేదో తెలిసిపోతుంది కదా. సోనం తల్లి కొన్ని శనగలు తింటుంది. ఆ శనగలు తినగానే ఆమె జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది. సోనం, ఇప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తోంది. నాకు ఆయాసం కూడా రావటం లేదమ్మా. బహుశా నువ్వు ఆమెని తప్పుగా అర్థం చేసుకున్నావేమో. నువ్వు ఇవే శనగల్ని రేపు మళ్ళీ తీసుకెళ్ళి అమ్ము.
సోనం తర్వాతి రోజు ఆ శనగలు తీసుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. హాస్పిటల్ బయట అందరికీ ఒక అమ్మాయి మాయ శనగలు అమ్ముతోంది అని, ఆమె దగ్గర శనగలు తింటే ఎంత పెద్ద జబ్బు అయినా తగ్గిపోతుందని తెలిసిపోతుంది. సోనం దగ్గరికి జబ్బుతో బాధపడుతున్న వారందరూ వస్తారు. అందరూ సోనంకి 2-3 రెట్లు ఎక్కువ డబ్బులిచ్చి శనగలు తిని ఆరోగ్యవంతులై ఇంటికి వెళ్లిపోతారు. పింకీకి కూడా ఈ విషయం తెలుస్తుంది. ఏంటి మాయ శనగల, ఇవేం పిచ్చి మాటలు, నేను కూడా వీటిని కొన్ని తిని చూస్తాను. పింకీ కూడా సోనం దగ్గర కొన్ని శనగలు కొంటుంది. శనగలు తినగానే ఆమెకు విపరీతమైన దురద మొదలవుతుంది. చచ్చండ్రా బాబోయ్, ఏంటి నాకు ఇలా అవుతుంది, అబ్బా చాలా దురద వేస్తుంది, చచ్చండ్రా బాబోయ్ చచ్చండ్రా బాబోయ్. సోనంకి తను 100 రూపాయల నోటు ఇచ్చిన పెద్దమ్మ దూరంగా నిలబడి నవ్వుతూ ఉండటం కనిపిస్తుంది. సోనంకి అర్థమవుతుంది ఈ మాయా శనగల మహత్యం ఆ పెద్దమ్మ చేసిన చమత్కారం అని. పెద్దమ్మ పింకీ దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. ఎకనుంచైనా నువ్వు ఇతరుల సరుకుల్లో పిచ్చి పిచ్చి మందులేమీ కలపకుండా ఉండు. అలా అని మాటిస్తే అప్పుడు నేను నీకు దురద తగ్గిస్తాను. అలాగే అలాగే, నా దురదని తగ్గించండి, నేను మాటిస్తున్నాను, ఇంకెప్పుడు అలా చెయ్యను. పెద్దమ్మ పింకీ దురదను తగ్గిస్తుంది. ఆ తర్వాత మాయమైపోతుంది. చాలా సంవత్సరాల క్రితం రాము అనే ఒక బీదవాడు తన కూతురు వైశాలితో కలిసి నివసిస్తూ ఉండేవాడు. రాము ఇప్పుడు వయసు మీద పడింది. ఆయన వయసులో ఉన్న తన కూతురు గురించి బాధపడుతూ ఉండేవాడు. నాన్నా, ఈ టాబ్లెట్స్ వేసుకోండి. వైశాలి, నన్ను క్షమించమ్మా. నా ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల నీకు సరైన పెళ్లి సంబంధం చూడలేకపోతున్నాను. ఎన్నో ఏళ్ల నుంచి నేను చాలామంది ఇళ్లలో నౌకరుగా పనిచేస్తున్నాను. అప్పుడే నీకోసం ఎవరైనా ఒక మంచి అబ్బాయిని చూసి ఉంటే ఎంతో బాగుండేది. నాన్నా, మీరు నా పెళ్లి గురించి ఎందుకు అంతలా బాధపడుతున్నారు? నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని లేదు. ఒకరోజు వైశాలి కుండలో మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. తాను తిరిగి ఇంటికి వచ్చేసరికి రాము చనిపోయి ఉంటాడు. నాన్నా, నాన్న కళ్ళు తెరవండి, మీరు నన్ను ఇలా ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళిపోతారు? నాన్నా, రాము పక్కన ఒక తలపాగా పెట్టి ఉంటుంది. ఆ తలపాగా కింద ఒక ఉత్తరం ఉంటుంది. వైశాలి ఆ ఉత్తరం చదువుతుంది. వైశాలి, నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదమ్మా. నీకివ్వడానికి నా దగ్గర కేవలం ఈ మాయా తలపాగా మాత్రమే ఉంది. నీకోసం దీన్ని నేను వదిలి వెళ్ళిపోతున్నాను. దీన్ని పెట్టుకుని నువ్వు నీ రూపాన్ని మార్చుకోవచ్చు, కానీ ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే దీనిని ఉపయోగించాలి. ఇంకో విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోమ్మా, ఈ తలపాగా ప్రభావం కేవలం పగటిపూట మాత్రమే ఉంటుంది. ఓ తలపాగా, నన్ను మా నాన్నలాగా మార్చేసేయ్. వెంటనే వైశాలి రాముగా మారిపోతుంది. కొన్ని రోజుల తరువాత వైశాలి ఇంట్లో బియ్యం అయిపోతాయి. ఆమె దగ్గర డబ్బులు కూడా ఉండవు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ మాయా తలపాగా నా రూపాన్ని మాత్రమే మారుస్తుంది, డబ్బులు మాత్రం తెచ్చివ్వలేదు. ఎక్కడైనా నేను ఒక ఉద్యోగం వెతుక్కోవాలి, కానీ ఒక అమ్మాయికి ఉద్యోగం ఎవరిస్తారు? అందుకే నేను ఒక అబ్బాయిలాగా మారిపోతాను. వైశాలి ఒక యువకుడి రూపంలోకి మారిపోయి ఉద్యోగం వెతుక్కునేందుకు బయలుదేరుతుంది. అలా తిరుగుతూ తిరుగుతూ వైశాలి సీతానగరానికి చేరుకుంటుంది. ఏవండి, మీ దగ్గర ఏదైనా ఉద్యోగం ఖాళీగా ఉందా? నీ పేరేంటి? నా పేరు వైశాలి. కాదు, విశాల్. వైశాలికి ఒక పెద్ద బట్టల వ్యాపారి దగ్గర మంచి ఉద్యోగం దొరుకుతుంది. వైశాలి చాలా కష్టపడి పనిచేస్తూ ఆ దుకాణానికి వచ్చిన వారందరితోనూ చాలా మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ విశాల్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నా వ్యాపారం చాలా బాగా సాగుతోంది, ఇతని జీతం 2x చేస్తాను. వైశాలి చాలా జాగ్రత్తగా సూర్యుడు అస్తమించక ముందే దుకాణం నుండి ఇంటికి వచ్చేసేది. ఎందుకంటే సూర్యుడు అస్తమించగానే తలపాగా ప్రభావం పోయి వైశాలి తన అసలు రూపంలోకి వచ్చేస్తుంది. ఇలా కొన్ని నెలల వరకు బాగానే సాగుతూ ఉంది. వైశాలి చాలా డబ్బులు సంపాదిస్తుంది,
కానీ సమస్య అప్పుడే మొదలవుతుంది. వ్యాపారి కూతురు సంధ్య వైశాలిని అబ్బాయి అనుకుని ఇష్టపడుతుంది. వ్యాపారి కూతురు సంధ్య రోజూ మధ్యాహ్నం తండ్రి కోసం భోజనం తీసుకుని వచ్చేది. విశాల్, నువ్వు భోంచేశావా లేదా? నేను వచ్చేటప్పుడు ఇంట్లో భోజనం చేసి వస్తాను. ఇంటికి తిరిగి వెళ్ళాక మళ్లీ రాత్రికి భోజనం చేస్తాను. నువ్వు కావాలంటే రేపటి నుండి నీకోసం కూడా భోజనం తీసుకొస్తాను. నువ్వు ఈరోజు నాతో పాటు మా ఇల్లు చూడ్డానికి వస్తావా? లేదు, ఇప్పుడు నేను రాలేను. ఇప్పుడు దుకాణంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. నువ్వెళ్ళు విశాల్, కస్టమర్ల విషయం నేను చూసుకుంటాను. వ్యాపారి మనసులో కూడా విశాల్తో తన కూతురు పెళ్లి జరిపించాలని ఉంటుంది. అలా ఆ రోజు వైశాలికి సంధ్యతో కలిసి వాళ్ల ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ వ్యాపారి ఇల్లు చాలా పెద్దదిగా ఉంటుంది. వైశాలి ఇల్లంతా చూస్తూ ఉండగానే సాయంత్రం అయిపోతుంది. సూర్యుడు కాసేపట్లో అస్తమిస్తాడు. ఇక నేను ఇంటికి వెళ్తాను. ఇంకా నువ్వు మొత్తం ఇల్లు చూడలేదు. నేను మళ్లీ ఎప్పుడైనా వస్తాను. ఈరోజుకి వెళ్ళిపోతాను. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవచ్చు కదా? లేదు, నాకు చాలా పనుంది. వైశాలి అక్కడి నుండి పరిగెత్తుతూ నేరుగా ఇంటికి వచ్చి ఆగుతుంది. అయ్యబాబోయ్, ఈరోజుకి ఎలాగో తప్పించుకున్నాను. వైశాలికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. తను కూడా అమ్మాయే కదా, అందుకే ఆ వ్యాపారి కూతురిని తను పెళ్లి చేసుకోవడం అస్సలు కుదరదు. ఒకవేళ ఆ వ్యాపారితో నిజం చెప్తే తన ఉద్యోగం ఊడిపోతుంది. ఉద్యోగమైతే వదిలేదు లేదు. ఒకవేళ ఆ వ్యాపారి పెళ్లి గురించి మాట్లాడితే నేను ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటాను. వ్యాపారి విశాల్గా కనిపించే వైశాలితో ఎప్పుడు పెళ్లి విషయం మాట్లాడినా వైశాలి ఏదో ఒక కథ చెప్పి తప్పించుకునేది. ఒకరోజు వ్యాపారి తన కూతురితో ఇలా అంటాడు. ఈ విశాల్ మన దగ్గర ఎందుకు ఇలా ఉంటున్నాడు? తన గురించి ఏ విషయం కూడా మనకి స్పష్టంగా చెప్పడం లేదు. ఈరోజు సాయంత్రం నువ్వు తన వెంట వెళ్ళు, వెళ్ళి ఎక్కడుంటాడో తెలుసుకో. ఆ రోజు సాయంత్రం సంధ్య విశాల్కి తెలియకుండా అతని వెంట వెళ్తుంది. విశాల్ వైశాలిగా మారడం చూస్తుంది. సంధ్య మనసు బాధపడుతుంది. తన తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తుంది. నమ్మలేకపోతున్నాను నేను. మరుసటి రోజు వైశాలి విశాల్ రూపంలో దుకాణానికి రాగానే వ్యాపారి అతనితో ఇలా అంటాడు. ఎవరు నువ్వు? అమ్మాయివా లేక అబ్బాయివా? నాకు నిజం చెప్పు, లేకపోతే మమ్మల్ని మోసం చేశావని నిన్ను జైలుకి పంపిస్తాను. వైశాలి తలపాగా తీసి తన అసలు రూపంలోకి వచ్చి ఏడుస్తుంది. నేను ఒక అమ్మాయిని, అమ్మాయిలకు ఎవరు ఉద్యోగం ఇవ్వరని, ఇలా డబ్బు సంపాదించుకునేందుకు నేను అబ్బాయిలాగా మారాను. మా నాన్న నాకు ఈ మాయ తలపాగ ఇచ్చారు. దయచేసి నన్ను ఉద్యోగం నుంచి తీసేయకండి, నేను ఒంటరిదాన్ని. ఇన్ని రోజుల నుండి నువ్వు మమ్మల్ని వెర్రివాళ్ళం చేశావా? సరే, ఏం పర్వాలేదులే. నీకు ఎవరూ లేరనుకుంటున్నావు కదా. ఈ రోజు నుండి నాకు ఒక్క కూతురు కాదు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారని అనుకుంటాను. కానీ నువ్వు ఈ మాయా తలపాగని మాత్రం మళ్ళీ ఉపయోగించద్దు.